కిక్టు ఇజం లాంటి డిజాస్టర్లతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్నాడు కళ్యాణ్ రామ్. అందుకే హ్యాట్రిక్ హిట్స్తో ఊపు మీద ఉన్న ఎన్టీఆర్తో తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై సినిమా అనౌన్స్ చేశాడు. జై లవక్కుసా టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ స్టేజ్ నుండే బజ్ క్రియేట్ చేసుకుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన కాన్సెప్చువల్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమా షూటింగ్ సగం కూడా పూర్తవ్వకుండానే జై లవక్కుసా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలవ్వడం, భారీ రేట్లకు అమ్ముడవడం కూడా జరిగిపోతుంది. జనతా గ్యారేజ్ థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ను బట్టి ఈ సినిమాకు 70 నుంచి 75 కోట్ల మార్క్ని థియేట్రికల్ రైట్స్గా ఫిక్స్ చేయగా ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయట. నిర్మాత జేబులోంచి డబ్బులు తీసే పని కూడా లేకుండా అడ్వాన్సులతోనే షూటింగ్ చేసే పరిస్థితి వచ్చిందట. ఇక ఎటు శాటిలైట్స్ అండ్ డిజిటల్ రైట్స్తో 10 నుండి 15 కోట్లు వస్తాయి. ఆల్మోస్ట్ 45 కోట్ల బడ్జెట్ అనుకుంటున్న ఈ సినిమాకి 90 కోట్ల బిజినెస్ జరిగితే కళ్యాణ్ రామ్ కోలుకున్నట్టే. ఈ ప్లాన్ అనుకున్నట్టే వర్కౌట్ అవుతుండడంతో మరికొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట కళ్యాణ్ రామ్. ఎవర్రా ఈ అమ్మాయి, ఇంత అందంగా ఉంది. ఐ వాంట్ టు షేర్ లైఫ్ విత్ యూ. కలలో వచ్చిన అమ్మాయి నిజమేనంటావా?